నీ శత్రువుని అంటే ఆడికి చూద్దాం తర్వాత తర్వాత చూద్దాం చూసావా వెంటనే వాటిని చేసి తీసుకుని కోడుకొని వెళ్ళిపోవాలి. ఆడికి ఆడితే కాదు ఇద్దే కాదు ఆ రెండే ఆయన చెప్పాడు దేవుడు ఒక ఆడితో ఆవు వీటినే కుతోలుతాం ఇంకేమైనా మన దేవుడి దగ్గరికి వాటి దగ్గర తోలుకొని మనం వెళ్ళాలి. ఎంతమంది ఈరోజు సిద్ధంగా ఉన్నా చెప్పండి. దేవా నాకు ఈరోజు నువ్వు ప్రేమను ఇచ్చావు కదా, ప్రేమని వరాన్ని ఒక ఫలాన్ని ఇచ్చావు కదా, దాన్ని ఉపయోగిస్తానయ్యా. నా శత్రువు నన్ను తీసేస్తున్నాడు, నా శత్రువును కూడా నేను ప్రేమించుకోవాలి, మనసును మారుస్తాను. ఇప్పుడు చూస్తే ఆ స్టీఫెన్ కథలోనే పౌలు ఎంత ఇది ఉన్నాడు, షౌలు అంటే ఒక క్రూరత్వం కలిగిన వ్యక్తి, అందరిని చెప్పిన వ్యక్తి, ఒక శత్రువుగా ఉన్న దేవుని ప్రజలు శత్రువుగా ఉన్న వ్యక్తి. ఆ స్టీఫెన్ జీవితాన్ని అతని శత్రువుగా అతను ప్రేమించాడు. వాళ్ళు రాజేసుకు కొట్టినప్పుడు ఇతను కొట్టలేడు చెప్పండి, కొట్టగలదు. అతను దేవునికి మొరపెట్టుకుంటూ అతను ప్రార్థన చేయడం, అతని శత్రువులు ఉన్నవారు కూడా హృదయాన్ని దేవుడు ఇచ్చేసాడు, మార్చేశాడు. కట్టిన హృదయాన్ని కూడా దేవుడు ఇచ్చేసాడట, మార్చేశాడు. మనం దేవుని వాక్యాన్ని నడుస్తే దాన్ని ప్రణాళిక నిజాయితీ నడుస్తాడు దేవుడు. మనకి ప్రతి ఒక్కరు జీవిస్తారట శుద్ర దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. మనసు గురువాలి దేవుడు మనతో ఉన్నాడు, మన తోడుగా నడుస్తున్నారు. ప్రతి క్షణము ప్రతి దాంట్లో మనతో నడుస్తున్నాం, మన ఎత్తుకొని మరి దేవుడు నడుస్తున్నాడు. నడిచినప్పుడు దేవుడు మనం వదిలేస్తామా? దేవుడు చెప్పారు కదా, దేవా నువ్వే కదా చెప్పు ఇప్పుడు నడుస్తున్నావు, ఇప్పుడు తర్వాత నేను ఇచ్చేస్తానయ్యా అని చెప్తావా? ఏం చెప్పు, దేవా ఈ క్షణాన్ని ఇచ్చేస్తానయ్యా. దేవుని కడగాలి. ఇప్పుడు మనం కట్టిన హృదయం కొరికే దేవుడా, ఈ కట్టిన హృదయాన్ని తీసేయాలి, నీ ప్రేమని హృదయాన్ని నీతిగా ప్రతి ఒక్క హృదయాన్ని ఆలోకేసి దివ్వయ్యాను దేవుడికి అడగాలంట. శుద్ర ఈ వాక్యం మొత్తం రాత్రి నాకు ఎన్ని సార్లు చదివాను నాకు ఇది అవ్వలేదు. ఈ వారం మొత్తం చదివాను, ఆలోచించాను, దేవా ఏం చెప్పాలి వాక్యం, వాక్యంలో నేటుంది నాకు అర్థం కాలేదు. ఈ మూడు అధ్యాయాలట దేవుడు తీర్పు, దేవుడు ఎలా నడవాలి, ఎలాగ చెయ్యాలి, మూడు విషయాలు చెప్తున్నాను. మూడు అధ్యాయాలు 21, 22, 24. అయితే మూడో అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ మొదటికి వచ్చారు దేవుడు. ఇక్కడ చూస్తే అన్యాయం చేయకూడదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు మళ్ళీ 10 ఆజ్ఞల్లోకి వచ్చారు. 23కి వచ్చారు కూడా మోసే రాసింది, ఆ 10 ఆజ్ఞల్లోకి మళ్ళా ఇక్కడ వివరణ ఇస్తున్నారు. అదే కదా, పక్క వారితో ఆశించకూడదు, పక్క వారికి అబద్ధం చెప్పకూడదు, పక్క వాళ్ళ మీద దమోపకూడదు. చూడదు అంటే ఆ దేవుడు మనం ఒక్కసారి దేవుడు చెప్తే మనం మర్చిపోతే మంది ప్రతిసారి దానికి వివరణతో దేవుడు మనం ఏం చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అంటే దేవుడు మోసం చేయకూడదు, దేవుడు మోసమేగా చేయొద్దు అన్నాడు, మనం ఇలా చేయొచ్చు కదా అంటే మన దేవుడికి తెలుసు. దేవుడు మన హృదయాన్ని ఎరగిన వాడ, హృదయ అంతరంగము ఎరిగిన హృదయం కాదు దాని అంతరంగం కూడా ఎరిగిన వాడు. అందుకే దేవుడు ప్రతి ఒక్కడు స్పష్టంగా లేఖనాల్లో ఉన్నాడు. సూత్రం దేవుడు వాక్యం అట, వాక్యం కాదు తన మాట అట. అతను మనతో మాట్లాడాలంటే డైరెక్ట్ దేవుడు వచ్చి మాట్లాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం ఎప్పుడైనా ఏదైనా బాధలు ఉంటే దేవా ఈ వాక్యంతో నా మాట్లాడే, ఇలా నా శత్రువు ఇలా చేస్తున్నాడయ్యా, ఇలా బాధ పెడుతున్నాడయ్యా, గాయాలు కొడుతున్నాడయ్యా, నేను ఎంత నువ్వు చెప్పిన ప్రణాళికలో వాడికి ఎంత చేసుకోవడం మర్చిపోయి నాకు ఇలా చేస్తున్నాడు దేవా అన్నప్పుడు, దేవా నువ్వు మౌనం నుండి నేను నీ పట్ల ఎక్కిస్తున్నాను వ్యాజ్యం మాట్లాడాలి. అది ఒక చూసేది వ్యాజ్యం ఆడువాడు వేదం వాడైనను వాణి ఎడల పక్షపాతం ఉండకూడదు. అంటే డబ్బు ఉన్నాడే కాదు, వేదం వాడే కాదు, వాడి పట్ల మనం ఏం చేయకూడదు. డబ్బు ఉన్నవాడితే నీతి లేదని ఆడి పక్క వెళ్ళిపోకూడదు, వేదవాడిది నీతి లేదని మనం ఇంటిపో. ఎవరిది నీతి అయితే, ఎవరిది నీతి అయితే అటు పక్క మనం మీట్ అయ్యామన్నమాట, మారాలంట శుద్ధ్రం. అదే దేవుడు చెప్తాడు పక్షపాతము ఉండకూడదు. అంటే పక్షపాతం అంటే మనం మౌనంగా ఉండకూడదు. మౌనం ఉంటామా? ఏ తప్పు జరిగినప్పుడు చెప్పాను ఉండగలమా? లేదుమా? తెలుగు దేవుడు మనం పేరు చెప్తాను జాగ్రత్త. శుద్ర ఈ వాక్యాల్లో మనం ఎన్నో రకాలు చూసుకుంటాం, ఎన్నో రకాలు వినుంటాం. దానికి ఎందుకు వస్తే ఎక్కడ 11 7 సంవత్సరాలు దేవుడు ఒకరోజు విశ్రాంతి దినం అందరూ తెలిసే
విశ్రాంతి దినం వారానికి ఒకరోజు. ఎక్కువ చూస్తే 7 సంవత్సరాలకు ఒకరోజు, 7 సంవత్సరాలకు 1 సంవత్సరం కూడా విశ్రాంతి ఇచ్చారు దేవుడు. దేవుడు మనకే కాదు, మన పనికి వంటకి ప్రతి ఒక్కరిని కట్ట ఇక్కడ విశ్రాంతి ఇచ్చారు. 11వ వచనం ఒకసారి చదువుతారా? 10:11, 23:11. అప్పుడు నీ ప్రజలలోని పేదలు తిన్న తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలే తోట విషయములోను అలాగునే చేయవలెను. ఈ కథ ఇది చూస్తుంటే ఒక నేను గుర్తొస్తుందా, వీడుభూమి అక్కడ పంట పేదలకి ఇవ్వాలి. ఎవరికైనా ఏదైనా కూడా గుర్తొస్తుందా? పాత నిబంధనలు ఉన్నారు వారికి ఆహారం లేనప్పుడు వెళ్ళి ఆ 7వ సంవత్సరం మాది అన్ని పంట ఉంచుకొని లాస్ట్ అతన్నే దేవుని ద్వారా అతన్ని పెరుగుతుంది. అంటే దేవుడు మనం 6 సంవత్సరాలు దేవుడు దీవించండి బేటి. 6 సంవత్సరాలు నువ్వు పంట ఎంతైనా విత్తుకో, ఏం అంటే 7వ సంవత్సరం అది నువ్వు బీడి భూమిలో వచ్చేటట్టు వదిలి. 7వ సంవత్సరం నువ్వు పేదలకి ఇచ్చి ఎవరికో పశువులకి ఇచ్చి ఎవరికో ఎందుకు చెప్పండి? అలాగన్నావు దేవుడు ఇన్నే దీవించాలి, భగవంతుని దీవించకుండా దీవించాలి దేవుడు. అంటే నీ ద్వారా ప్రతి వారికి కూడా దేవుడు దీవనలే, వారి కడుపులు కూడా దేవుడు నింపాలని చూస్తున్నాడు. సూత్ర దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎప్పుడుకో దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎవరి కడుపును కూడా లేనిగా వచ్చాడు. దేవుడికి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కడు దేవుడు కడుపు నింపుతాడు, ఇక్కడ ఆహారం గట కాదు తన శక్తితో కూడా నింపుతాడు. 40 సంవత్సరాలు యేసుక్రీస్తు ఆరంజంలో నడిచినప్పుడు, ఆకలితో నడిచినప్పుడు, ఆత్మశక్తితో నడిపింపబడినప్పుడు చూడండి సాతాను చూడు చూపించాడు, ప్రతి ఒక్కడు చూపించాడు. మంచి జీవించింది ఆహారం అంట దేవుని వాక్యము. మనకు వాక్యం ఉంటే చాలు, ఆహారం అనేది మన హృదయంలో వస్తుంది. కడుపులోనే కాదు మన హృదయంలో కూడా ఆహారం రావచ్చు. మనం తప్పించాలి, విత్తనం వేస్తే కానీ మొలక వస్తుంది. వాక్యం పడుకొని మనకి తృప్తి రావాలంటే రాలేదు. దేవుడు వాక్యం అందులో పడితేనే ఇది తృప్తి మన హృదయానికి వస్తుంది, మన జీవితంలో కూడా వస్తుంది. సూత్ర ఇదంతా వింటున్నారుగా, నిద్రగా ఎందుకంటే దేవుడు వాటి నుంచి నిద్ర కొనుకోవాలి. అదే ఈ వాక్యంలో మనం అలా చదువుకొని వస్తుంటే గుడ్డితనం కూడా కలుగుతేస్తున్నాడు దేవుడు. అదే ఎందుకు అవుతుంది, లంచము తీసుకోనకూడదు, లంచము దృష్టి గల వాడికి గుడ్డితనము కలుగుతేస్తుంది. అంతం తీసుకుంటే అది అలా చదువుకుని వస్తూ 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 చివరకు వచ్చామనుకోండి, ఇంకా కఠినం 20వ వచనం నుండి కింద చదివితే దేవుడు కోపం వేరే రకం ప్రేమ కోపం. దేవుడు కోపం మొదలు చేసి దేవుడు నవ్వడం లేదు, దేవుడు చూసి నవ్వుతాడు. ఇక్కడ కీర్తనలు 2వ అధ్యాయం దేవుడు మనం చూసి నవ్వేటట్టు మనం ఉంటాం, ప్రేమించేటట్టు ఉంటాం. దేవుడు మనం ప్రేమించి మనం హత్తుకొని నవ్వినట్టు ఉండాలి, మనం చూసి నవ్వేటట్టు. మనం చూసి సంతోషం వేరు, నవ్వడం వేరు. అప్ప హాస్యం చేస్తున్నాడంటే దేవుడు చేస్తున్నా 2 వారు అంటే దేవుడు మనం చూసి నవ్వాలి. మనం తీసి హాస్యం ఏం చూసాను దేవుడు మనం చూసి నవ్వాలి. మనం దేవుడికి వ్యతిరేకం ఉంటే దేవుడు ఎంత బాధపడతాం, తల్లిదండ్రులకు నచ్చని చేస్తే తల్లిదండ్రులు బాధపడతాం, తండ్రికి మనం వ్యతిరేకంగా తండ్రికి బాధ పెట్టినట్టు చేస్తే దేవుడు అదే వాక్యంలో దేవుడు ఎంత కఠినంగా చూపిస్తున్నారంటే దేవుడు యొక్క అతి యాజ్ఞను చూపిస్తున్నాడు. అందులో దేవుడు ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత సమగ్రతగా ఉండాలి, ఎంత కరుణగా ఉండాలి. ప్రజలు ఈ వాక్యం మొదటి చదివినప్పుడు అక్కడ కరుణ కూడా ఉంది చూడాలంటే, అతను శత్రువు మీద ప్రేమే కాదు ఒక బాధ్యత కాకుండా ఒక కరుణ. అంటే వాడికి పోయింది కదా, వాటిని నేను ఇవ్వాలి కదా, ఒక కరుణ వచ్చింది అతను. చూడ
దేవుడు మనం ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమించడం శత్రువు. కూడా దేవుని వాక్యాన్ని శత్రువులను ప్రేమించిందట. ముసలితనంలో ముసలుడికి వచ్చింది మనకు కాదని చెప్పండి. అతను వాక్యాన్ని వెంబడించి నడిచినప్పుడు అతని వెనక ఎంతమంది నడితే ఇప్పుడు కూడా మనం అతను వెంబడిస్తాం. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని తిరిగి దాన్ని వెంబడిస్తే మన వెనక ఎంతమంది దేవుని వాక్యాన్ని అతను మనము అతడు అతను తన ద్వారా అతను ఎప్పుడు వెంబడించాడు. దేవుని ద్వారా అతను వెంబడించాడు దేవుని వాక్యాన్ని. అతడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతను నల్లవాడని బయటికి పంపించినప్పుడు అతడు నన్ను ధృవీకరించిన దేవుని వాక్యాన్ని వదిలేదు. దేవుని వాక్యాన్ని ఎక్కిన తర్వాత అతను దేవుని వాక్యాన్ని తన చేతిలో ఎప్పుడు కూడా బైబిల్ ఉండేదట. అతను వాక్యాన్ని పట్టుకుని నడిచాడు కాబట్టి అతని వెనకాల దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకుని వెనకాల వేయము జనాంగాన్ని చేస్తాను అబ్రహాంకి ఇచ్చాడు. అతను అతను నమ్మి అతను నడిచినప్పుడు తన వెనకాల జనాంగాన్ని దేవుడు సృష్టించాడు. మనం ఇప్పుడు దేవుడు నమ్మడానికి సిద్ధమన్నాము. ఈ సమయం మనం ఎంత నమ్మితే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. అతని ప్రేమను మనం ఎంత కనుపొస్తే ఆ శత్రువులను కూడా మిత్రుడిగా మార్చేస్తాడు. శత్రువు నేర్చేసే సహోదరుడు కూడా మార్చేస్తాడు దేవుడు. శత్రువులు ఉన్న వారి చేతులు ఎత్తండి. అందరికీ ఉంటారు, అందరికంటే గొప్ప శత్రువు సాతానే ఉన్నాడు. అందరి శత్రువు ఉన్నట్టే కదా, శత్రువు ఉండేయడాన్ని ఎవరికి లేదు. సాతానే గొప్ప శత్రువుగా ఉన్నాడు. చర్చించి పోవాలి నీ శత్రువు ఏంటి. సాతాన్ ఇప్పుడు ముందు దినాన్ని చెప్తున్నాడు. సాతాన్ శత్రువు అంత పెద్ద శత్రువు ఉన్నప్పుడు మనం సైలెంట్ కూర్చుంటామా చెప్పండి. దేవుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది, ప్రార్థన చేస్తే ఒక శక్తి, ప్రార్థనా శక్తి, ఆరాధన చేస్తే వరాలు, వాక్యంతో ఖడ్గం. కానీ దేవుని వాక్యం ధ్యానించుకొని ఇంకా దేవుని కొన్ని ప్రార్థిస్తే కావాల్సిన ఆయుధాలన్నీ ఇస్తారు. అదే దేవుని ప్రణాళికలు ఇంకా జీవిత గుర్రంగా ఉన్న గుర్రంగా కూడా దేవుడు మారు. అది మామూలు గుర్రం, తిప్పని గుర్రం అంటే యుద్ధానికి సిద్ధమైన గుర్రం. దేవుని గుర్రంగా ఈరోజు ఎంతమంది మార్చాలని కోరుకుంటారు. దేవా ఈరోజు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానే, గుర్రం వలె నా నిక్కర్లతో నేను శబ్దము చేసి అవతల వాడిని భయపెడతానయ్యా. జిమ్మము కూడా గుర్రాన్ని చూసి భయపడుతుంది, ఎక్కడ తగ్గి ఎక్కడ పడిపోతానని. అంటే దేవుడు మన అంతా జీవితంలో మనకు అంత ఎత్తు దేవుడు మార్చాడు. దేవుని వాక్యం మనం ఇంకా పాలు తాగి బిడ్డలు దేవుడు అంటాం. ఇంకా పౌలు చెప్తున్నాడు తన సమయానికి పాలు తాగే బిడ్డ బసి పిల్లల వల్ల ఉన్నారు కానీ ఇప్పుడు మాంసం తింటారు. దేవుని వాక్యం అంట సజీవమైన యాగంలో దేవుని వాక్యాన్ని మనం రొట్టెగానే ఇప్పుడు తిందామా చెప్పండి. ఒకరోజు చికెన్ చేయమా, చికెన్ లాగా మంచిగా వండుకోమా మేకని, ఒక స్పష్టంగా ఈరోజు బార్బీక్యూ చేసుకొని కాల్చుకొని తిన్నాం, రేపు కూర వండుకొని తిన్నాం. అంటే రోజు ఒక రుచిగా దేవుని వాక్యం అంటే రోజు నువ్వు చదువుతుంటే ఒక్కొక్క విధంగా మనకి అర్థమవుతుందట. మనము మన దేవుడు మనకు ఒప్పించాలి, మనం ఉప్పేసుకొని దాన్ని ఎంత మనం తిప్పుదాం ఎంత చదువుతాం దేవుడు అన్ని విధాలు మనకు దేవుడు తయారు చేస్తాడు. మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. మనం ఎంత చదవాలి దేవుని వాక్యం, ఒకరు చదువుతామా, ఈరోజు చదివా. దేవుడు కొద్దిగా ఇచ్చాడు ఏదో, ఇక్కడ ఇస్రాయల్ ఇచ్చినట్టు కొద్దిగా మా అన్న ఇచ్చారు, ఈరోజు ఇచ్చాలి నాకు ఇది, ఈరోజు ఇచ్చాలని. అదే ఆరు రోజులు వాళ్ళు చేసిన తర్వాత ఆరో రోజు రెండు రోజులు సరిపోయింది. అంటే ప్రతి దినం చేస్తే మనకి ఏ రోజు మనకు లేదు ఆ రోజు కూడా దేవుడు ముందు రోజు మనకి ఏం చేస్తాం అనుగ్రహిస్తాం. అంటే మనం ఆహారానికి మన దేవుడికి ఇప్పుడు కూడా దూరం ఉంచుకుంటాం. దేవుడికి ఎంత దగ్గర ఉంచుకుంటాం, దేవుడికి మనం అందరం దగ్గరగా ఉన్నాం, దూరం ఎందుకు. ఎలాగో శత్రువులకు కూడా దూరం ఉన్నాం, శత్రువుని దగ్గర దిగుతాం. వాటిని కూడా పొరపడుతూ వచ్చాను ఈరోజు నాతో రారా చెక్ చేయకతను ఉన్నాను, కొట్టి చెప్పి ఏమైనా చేసుకోవాలి ఆ సందర్ లేదు. ముందు దేవుడి సెంటర్ దగ్గర రాసిన తోటి సంతోషం వెళ్దాం. తర్వాత శత్రువు నీ మిత్రుడుగా బయటికి ఉన్నాడు. దేవుని సెంటర్ దాన్ని శత్రువుడు కూడా మిత్రుడుగా మారుస్తాడు, రాయిని కూడా రొట్టిగా మారుస్తాడు. ఇప్పుడు దేవుడు ఇస్రాయేలును రాయిని నీళ్ళిచ్చినవాడు, శత్రువులు శత్రువులు అంటే రాయిని నీళ్ళు ఆ ఊట మీద గొప్పగా పెరుగుతాడు. నువ్వు తేవాలి ముట్టాలి దేవుడి వాక్యం, అతను ముడతే నువ్వు దేవుడు వాక్యం చెప్పినట్టు అతని హృదయం కదిలించేస్తాడు. మాటతో దాన్ని ఎంత రాయకుండా దాంట్లో నీళ్ళు బయట తెప్పిస్తాడు దేవుడు.
దేవుడు అదే వాక్యం అదే నాకు నచ్చింది ఏంటంటే దేవుడు ఇదే పాతని కొత్త నిబంధనలో చూసిన పాత నిబంధన ఎక్కడ చూసిన వాక్యంలో శత్రువులను మిత్రులుగానే దేవుడు చేశారు. ఎంతమంది వ్యతిరేకమైన ఇప్పుడు చూస్తే యోసేపు తన జీవితంలో తన అన్నదమ్ములు వ్యతిరేకం తనకి తర్వాత ప్రేమించుకొని తన దగ్గరికి వచ్చారు. యాకోబుడు తన అన్న ఎంత శత్రువు ఎప్పుడు కనపడతా చంపేస్తాను దేవుడు ఒక ఆలోచన తన గొర్రెలను అందులుకొని తన అన్న సొంత సహోదరుడు యాక్సెప్ట్ చేసిన అంటే అంగీకరించినట్టు మార్చేస్తాను. దేవుడు శత్రువుడు నిద్రలు మారుతాడు సొంత సహోదరుడిగా మారుతాడు. రక్త సంబంధం అక్కర్లేదు, దేవుడు అన్న రక్త సంబంధం కన్నా ఎక్కువ చేస్తాడు. అదే రక్త సంబంధం ఆది కన్నాడు చూస్తే కయ్యని హేబ్రలు చంపినట్టు అయిపోతుంది. కానీ కయ్యను హేబ్రలు చంపాడు హేబ్రలు దేవుడు ప్రేమ అతను దేవుడిని అంగీకరించాడు దేవుడి పట్ల అతను చేసిందని అతను అతని రక్తమాట మట్టిలోనే మొరపెట్టినప్పుడు దేవుడు విన్నారట. అంటే చెక్కపోయి తన రక్తం మొరపెట్టినప్పుడు విన్నప్పుడు నువ్వు ఇప్పుడు మొరపెట్టి వింటారా సజీవంగా వింటారు మనం ఏంటి అడగాల శత్రురా దేవుడు ప్రతి ఒక్కరు జీవిస్తారు మనం వినాలి దేవుడి మాట దేవుడి మాటలు అంగీకరించి దేవుడి కోసం చేస్తాక దేవుడు వింటారా శత్రురా నేను చదివిన వాక్యం అది ఎక్కడో చెప్తా నిర్గమకాండ 20:22 ఒకసారి చదువుతామా ఆ వాక్యానికి సంబంధించి ఇప్పుడు 1-9 వరకు అలా వచ్చిన 20:22 వేరే దేవతల్ని వెండి దేవతలు ఏదో ఒక దేవత లేట్ చేయబడు సృష్టించారు. ఇక్కడ చూస్తే హృదయం అనే ఒక దేవత లేట్ కల్పించారు శత్రువు కోసం అవునే కాదు ఇక్కడ చూస్తే శత్రువు కోసం ఒక రివెంజ్ అంటే అవతల వాడి కోసం ఒక పగ వాళ్ళ విగ్రహాన్ని అతనిలోనే చూసి స్థాపించారు అది విసర ఎరపడుతుంది కదా దేవుడు దీవిస్తారు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వెండి విగ్రహమే కాదు దేవుడు కానీ ఏ విగ్రహం అని దేవుడు తప్ప మరి ఏంటి మన హృదయంలోనా ఉండకూడదా దేవుడు అంట మనం ఏంటి దేవుడికి ఒక ఆలయం అయి ఉన్నాక దేవుడికి ఇస్తామా తగిన వాడికి ఇస్తామా దేవుడికి ఇస్తామా మన ఆలయాన్ని చదువుకి ఇస్తామా ప్రతీకారాలకు ఇస్తామా ఎవరిని కోపానికి ఇస్తామా ఎవరిని ద్వేషించడానికి ఇస్తామా ఏంటి దేవుడికి ఏంటి దేవునికి దేవుడికి ఇస్తే దేవుడు ఆలయాన్ని శుభ్రంగా ఇస్తారు బాగా తన మహిమతో నింపుతారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి దేవుడికి తన మన ఆలయాన్ని నింపడానికి సిద్ధమా దేవుడికి ఇవ్వగలమా ఎలా ఉందో అలాగిస్తే దేవుడు ఇచ్చేది అంగీకరిస్తాం మన దేవా ఈరోజు నేను ఇవ్వనయ్యా రేపు అది క్లీన్ చేసి ఇస్తానయ్యా మరి అది క్లీన్ అవుతుంది మరి రేపుకి మళ్ళీ ఎల్లుండా మళ్ళీ అవసరం ఆడికి వెళ్తుంది మళ్ళీ అలా వచ్చే వారు మాట అది క్లీన్ అవుతూనే ఉంటుంది తప్ప దేవుడికి వెళ్ళదు. దేవుడు ఈ క్షణము దేవుడు సమర్పించడానికి దేవుడు అది మాన్పడానికి ఈరోజు దేవుడికి మనమందరం అప్పగిస్తాం దేవుడికి సరే ఒక చిన్న ప్రార్థన తీసుకుందాం. దేవుడు మన హృదయాలకు ఎన్నో తృప్తి ఇచ్చారు హృదయాన్ని మార్చాలి చిన్న ప్రార్థన మహోన్నత దేవ ఈరోజు వాక్యాల్లో చెప్పినట్టు నా హృదయం ఏ నిష్కలంకమైన దేవ నీ ఆత్మ అభిషేకంతో నన్ను కట్టయ్యా దేవా శత్రువును కూడా ప్రేమించే ఒక హృదయాన్ని నాకు దయచేయండి దేవా బండ వంటి నా హృదయాన్ని ఒక నీళ్ళూట వచ్చేటట్టు నన్ను మార్చండి దేవా దేవా పక్క వారు ఎవరు తప్పించుకుంటే నీ వాక్యం కొరకు వారి కొరకు వారి జీవాన్ని నింపేటట్టు నన్ను మార్చండి వారి తప్పికను తీర్చేటట్టు నన్ను మార్చండి మీరు వాక్యంలో ఉన్నట్టు నీవు తప్ప నా హృదయం నీకు ఎవరికి చూపలేదు నీవు నా హృదయంలోనే నన్ను ఏళ్ళపాటు చేయాలి నన్ను నడిపించిన శత్రువు నువ్వు నాతో నాలో ఓడి నడిపించిన శత్రువు చిన్న ప్రాంతం నడుపుతాం తండ్రి ఆమె అందరు సంతోషంగా ఉన్నారా చెప్పి చెప్తామా చాలే దేవుడు నాలో ఉన్నారా గట్టిగా చెప్తాం ఇప్పుడు చిన్నపిల్లలకు సమయం సాక్ష్యం చెప్పేది వీళ్ళు కూడా ఇప్పుడు గట్టిగా సాక్ష్యం చెప్తారు శత్ర
మటన్. జగల అభిషేకం సర్వజనులకు భూతకాల దీన మూలిని తండ్రి నీ ఆత్మకు and 11.
all nations surrounded me. But in the name of the Lord, I will destroy them. They surrounded me. They surrounded me. But in the name of the Lord, I will destroy them. పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నత పల్లెలు మొదటి వందనాలయ్యా, ఈ చిన్నపిల్లలు నీ చేతికి అప్పగిస్తున్నావు దేవా. వారి నడకలోనూ వారి పనుల్లో ప్రతి దాంట్లో నువ్వు ఆ తోడు నడిపించిన సూత్రం వారికి సౌలు సౌమ్యులు వారి ఒక ధ్యానాన్ని ఉదయం చేయాలి.
వారి వాక్యం వాక్యం వినేటట్టు వాక్యంలో వాడు నడిచేటట్టు వాక్యంలో జీవించే ఒక భాగ్యాన్ని వారు దయచేయండి దేవా. దేవా వారిని జీవించడానికి సూత్రం అయ్యా, వారు నడిపించిన సూత్రం చెల్లించు ఇచ్చిన ప్రజలు అడుగుతున్నాం తండ్రి. దేవుడు తనకి వచ్చి మనం అంతా ఆరాధించాడు. దేవుడు మనకి ఎంత బలము శక్తి మంచి ఆరోగ్యం దయచేసాను దేవుడికి నేను భద్రాలను తెలియపరచుకోవాలి. దేవుడు అందరికీ దీవించుకుంటాను. ఓకే, మన వాక్యంలోకి వద్దాం. లూకాసు వార్త 22 అధ్యాయం 24 వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 22:54 వచనం. ఈ వాక్య భాగం మనకి చాలా బాగా పచ్చమైన ఒక వాక్య భాగమే. నేను ఎక్కువగా నేను చెప్పాలి, ఇక్కడ నుంచి నేను ఎక్కువ చెప్పాలని నేను అనుకోవట్లేదు. ప్రేజు. అందులో రాయబడి ఏమండి, అక్కడ ఆ యేసయ్యకి అది జైల్లో పెట్టిన ఒక సంఘటన మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేజులో. అందుకే నేను ఈరోజు చెప్పాల్సిన విషయం అది కాదు. ప్రేజులో. హల్లెలూయా. అందుకే ఈరోజు చెప్పబోయే విషయం ఏమనగా, విరిగిపోయిన దానికి దానికి ఒక మార్గము ఏమంటే మరలా ఏం వచ్చే దానికి మనకి మనం ఇచ్చే బలపరచుకోవడం. ప్రేజలో. విరిగిపోయిన దానికి ఒక త్రోవ ఏమంటే మనకి మనం ఇచ్చేది గ్రో చేసుకో, అంటే మనకి మనం ఏం చేసుకోవాలి బలపరచుకోవడం. ప్రేజలో. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పబడుతున్నాం, ఇక్కడ చెప్పినట్టు మనం చూసి వాక్యాలు మనం చూసినట్టుగైతే అలాగే మనుషులుగా మనకి ఏమున్నది చాలా ఒక బాధలు అన్నీ ఉన్నాయి. ప్రేజలో. హల్లెలూయా. కానీ బాధలు ఉన్నాయి కానీ అవి మనకి ఏమిస్తాయి, ఒక అనుభవం మనకి ఏం చేస్తాయి, కలగ చేస్తాయి. ప్రేజలో. హల్లెలూయా. అనుభవాన్ని కాదు మనకి మన జీవితంలో అది కూడా ఏమైంది, ఒక సక్సెస్ లేని ఒక విజయం లేనట్టుగా కూడా మనకి ఉంటాయి. ప్రేజలో. కానీ అలాంటప్పుడు మన హృదయం ఎటువంటిది, ఇరిగిపోయిన కఠినమైన ఒక హృదయంలో ఉన్నప్పుడు ప్రేజలో ఏమి చేయాలని తెలియని ఒక ఉన్నప్పుడు మన నిరాశ కలుగుతాం. ప్రేజలో. కానీ అది దేవుడు దృష్టిలో మాత్రం ఏమంటే ప్రేజలో అది ఆత్మీకంగా మనకి ఏమంటే ఎదుగుటకు. ప్రేజలో. హల్లెలూయా. అందుకే మనకు దృష్టిలో ఇరిగిపోదడం ఏమంటే లోబడడం. ప్రేజలో. అంటే ఇరిగిపో అది మన హృదయం ఇరిగిపోవడం అనేది ఏమంటే దానికి అర్థం. ప్రేజలో. మనం దేనికి పనికిరానట్టుగా ఉండే అర్థం. ప్రేజలో. కానీ దేవుని దృష్టిలో దేవుని యొక్క అడుగు మార్గంలో మనం చూసినట్టుగైతే అది మనకి ఆత్మిక ఒక మెచ్యూరిటీ అది మనకి కలగజేసే ఒక విషయం. అందుకే దేవుడు మనకి ఏం చేస్తాడు, దానికి ఒక ట్రైనింగ్ అనేది మనకి ఏం చేస్తుంది, దేవుడు మనకి శిక్షణ అనేది ఏమి ఇస్తుందో దేవుడు మనకి కలగజేస్తూ ఉన్నాడు. ప్రేజలో. అందుకే ఈరోజు దేవుడు మనకి నిర్మించాడంటే ఒక దేవునికి ఒక గొప్ప ఒక ఉద్దేశము దేవుడు మన పట్ల ఉంచాడు కాబట్టి. ప్రేజలో. అందుకే మనం చూసినట్టుగైతే మన తరతరములో బట్టి జరుగుతూ ఉన్నది. ప్రేజలో. అలాగే మనం అన్నిటి దేనికి ఒక ఉపయోగం లేనట్టుగా ఉంటాం. ప్రేజలో. అన్నింటిలో మనము ఒక వీక్ గా ఉంటాం. ప్రేజలో. కానీ దేవుని దృష్టిలో మనకి ఒక అవసరము కలిగిన ఒక పాత్ర దేవుడు మనకి ఒక ఉపయోగించుకున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేజలో. అలాగే అందుకే ఈరోజు చెప్పబోయే మాటలు ఏమనగా, ప్రేజలో, ఈరోజు చెప్పబోయే మాటలు ఏమనగా, ప్రేజలో, ఇరిగిపోయిన ఒక పాత్ర, ప్రేజలో, అది ఇరిగిపోయిన ఒక కఠినము కలిగిన దానికి ఒక త్రోవ దేవుడు చేసిన మార్గము ఏమనగా దానికి మరలా పునరుద్ధానం చేయడం. ప్రేజలో. అంటే ఇరిగిపోయిన ఒక హృదయాన్ని, ప్రేజలో, అంటే ఇరిగిపోయిన ఒక ఎటువంటి కఠినమైన ఒక హృదయాన్ని, ప్రేజలో, ఒక త్రోవ ఏమంటే దాన్ని బలపరచడం. ప్రేజలో. హల్లెలూయా. ప్రేజలో. అదే నేను ఈరోజు చెప్పబోయే ఒక విషయము. ప్రేజలో. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 26:27 వచనంలో చూసినట్టయితే యేసయ్య, ప్రేజలో, ఏమయ్యారు అరెస్ట్ అయినట్టు ఎక్కడ మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేజలో. ప్రేజలో. అలాగే ఉద్యాయాలు మనం చూసినట్టుగైతే ఉద్యాయాల్లో కూడా ఏసయ్య చేశారు, ఏసయ్య సైనికు వచ్చేలా బందీ అయ్యారు. ప్రేజలో. అలాగే మనం చూసినట్టు
పేతర గారు కూడా దేవునికి మూడు సార్లు తెలియదు తెలియదు అన్నట్టు ఏం చెప్పడం అక్కడ జరిగింది ప్రజలు. అందుకే నేను చెప్పబోయే మాటలు ఎవరి గురించి పీతర గురించి నేను కొన్ని విషయాలు నేను చెప్పి నేను ఏం చేస్తాను ముగించాలని నేను అనుకుంటున్నాను ప్రజలు. అందుకే దానికి దాని గురించి మొత్తం సుమార్త 16:21 వచ్చిన ఒకసారి చదువుతాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి మొదలు పెట్టారు. పీతర గురించి మనం ఒక మూడు విషయాలు నేను చెప్పి నేను ముఖించాలి అనుకుంటున్నాను ప్రజలు. మొదటిగా మనం చూసినట్టుగా దానికి ఇంగ్లీష్ భాష అడోషిటీ ప్రజలు అడోషిటీ అన్నగా ఏమని అర్థమైతే పత్రోస్ ధైర్యమంతుడు ప్రజలు అడోషిటీ అనగా పత్రోస్ ఎవరు ధైర్యవంతుడు ప్రజలు ఎవరికి జడని ఒక వ్యక్తి అలాగే ఒక ఒక చిరుకుగా ప్రవర్తించే వ్యక్తి ఎవరు పీతర ప్రజలు. అందుకని చెప్తున్న మాటలు ఏమనగా ప్రజలు అక్కడ చెప్పు అక్కడ చూసినట్టుగైతే ఇక్కడ ఎవరు ఏ పత్రోస్ కూడా ఎవరు ఏసయ్యతో నడిచిన వాడు ఏసయ్యతో ఉండేవాడే ప్రజలు అలాగే ఏసయ్యతో అన్ని విభాగంలో పాలు పొందిన వాడు ఎవరు పత్రోస్ ప్రజలు. అందుకే ఇక్కడ మనం చూసినట్టుగా పత్రోస్ ఒక జీవితం కూడా కొన్నిసారి కఠిన పడినట్టు ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రజలు. కొత్త రోజు ఒక జీవితం కూడా కొన్ని విరిగిపోయినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రజలు. అలాగే ఒక చిన్న ఉదాహరణ మనం చూసినట్టుగా ప్రజలు ఒక అమ్మ ఏమైతే తన కుమారుడు రాసిన ఒక పాటకి ఏం చెప్పి పాడుతూ ఉంది ప్రజలు. అవే ప్రజలు పాడినప్పుడు అక్కడ విని వారు అక్కడ చూసినట్టుగైతే విని వారు ఆ స్వరము ఎంతో బాగా ఏముంది చాలా బాగుంది ప్రజలు. వాళ్ళ టెక్నికల్ అన్ని ఒక లైన్ కూడా ఏముంది బాగానే ఉంది ప్రజలు. కానీ అక్కడ విని ఒక అధికారి వచ్చి అడగగా ఈ యొక్క పాట ఎలాగుంది అని అతనికి అడగా ప్రజలు. కానీ ఒక అమ్మ హృదయంలో చూసినట్టుగైతే ఒక దుఃఖము ప్రజలు ఎందుకంటే నాకు పాట బాగులేదా ప్రజలు అమ్మ ఒక వేదన మనం అక్కడ చూడగలిగిన ప్రజలు. అతను చెప్పిన తర్వాత మనం చూసినట్టుగా ఈ యొక్క అమ్మ పాట ఏముంది అన్ని విధాలుగా ఏముంది బాగానే ఉన్నది ప్రజలు అమ్మ ఎందుకంటే చూసినట్టుగైతే ఒక మాటలు తను చూసినట్టుగా తనకు హృదయం మీద కఠిన పోతుంది ప్రజలు. ఎందుకంటే పాట లేదని ఒక పాట బాగులేదని ఒక బాధ ప్రజలు. ఇంకొక హృదయం ఇంకొక మార్గంలో మనం చూసినట్టుగా అయితే ప్రజలు ఒక ధైర్యం ఎందుకంటే ఆ అధికారి చెప్పాడు అయితే పాట ఏమన్నది బాగా ఉన్నదని ప్రజలు. అందుకని మనం చూసినట్టుగా అయితే పత్రోస్ కూడా ఒక బలవంతుడుగా ఎవరితో ఉన్నాడో దేవుడితో ఒక ఒక మంచి ఒక సెక్యూరిటీగా దేవుడు పీతరు దేవుడితో ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రజలు. అందుకే మనం చూసినట్టుగా పీతరు అందరికి పీతరు ఎవరు ఏసయ్యతో నడుచుకున్న ఒక వ్యక్తి ప్రజలు. అందుకే దేవుడు చూసినట్టుగా ఏసయ్య ఎక్కువగా ఎవరితో ఉండేవారు పీతర్తో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం ఎవరు పీతర్ ఏసయ్యతో ఉండేవాడు ప్రజలు. అందుకే మనం చూసినట్టుగా అయితే ప్రజలు హల్లెలూయ పీతర్ గురించి మనం చూసినట్టుగా అయితే పీతర్ ఎవరితో దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు ప్రజలు. పీతర్ దేవుడు అంటే దేవుడు ఒక స్పష్టంగా ఏదైతే తనని ఎంచుకున్న ఒక వ్యక్తిగా ఉన్న పీతర్ ఉన్నారు ప్రజల. పీతర్ దేవుడితో ఒక నడిచిన ఒక వ్యక్తిగా ఉన్నాడు ప్రజల. పీతర్ ఎవరు దేవుడితో అయితే క్లోజ్ గా ఒక ఫ్రెండ్షిప్ గా ఉండే ఒక వ్యక్తి పీతర్ ఉన్నారు ప్రజల. పీతర్ ఏదైనా పీతర్ నీటిపై నడిచిన ఒక వ్యక్తిగా పీతర్ ఉన్నాడు ప్రజల. అలాగే చూసినట్టుగా పీతర్ ప్రజలు ఒక గొప్ప ధైర్యవంతుడుగా పీతర్ ఎవడు ఉన్నాడు ప్రజలు. అలాగే అందుకే మనం చూసినట్టుగా పీతర ద్వారా మనం చూసినట్టుగా అయితే ప్రజలు ఒక పెద్ద కోసం దినాన ఒక పురుషుడు ఆత్మని దింపింపగలిగ చేశాడు ప్రజలు. ఆ విషయాలు మనం చూసినట్టు పత్రోస్ ఒక జీవితంలో ఒక ధైర్యము కలిగిన ఒక అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తుంది పత్రోస్ ఎవరు ఎటువంటిగా ఉన్నాడంటే ధైర్యము కలిగిన ఒక వాడిగా ఉన్నాడు ప్రజలు. ఈ యొక్క విషయాలు మనం చూసినట్టుగైతే దేవుడు తన జీవితంలో చేసిన ఒక కార్యాలు మనం అక్కడ చూడగలుగుతాం ప్రజలు. అందుకే తన 21 వచ్చిన మనం ఒక చూసినట్టుగా అయితే చదవాలి సార్. అప్పటి నుండి తాను యెరూషలేములోనికి వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లెగచట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయు
ఇక చూసినట్టుగా దేవుడు శిష్యులందరూ ఎవరితో ఉన్నారో ఏసయ్యతో ఉన్నారు ప్రజలు. అది ఎప్పుడు మనం చూసినట్టుగా అయితే తన ఎప్పుడు అంటే తన చెరసాలకి వెళ్ళి అంటే బందీ అయినాక సమయంలో ఆ ఎవరు శిష్యులందరూ ఏసయ్యతో ఉన్నట్టు ఇక్కడ మనం అక్కడ చూడగలుగుతాం ప్రజలు. అలాగే మనం 22వ వచనంలో చూసినట్టుగా అయితే పీతర్ ఏం చేశారు తల్లి ప్రజలు అది ఇక్కడ చూసినట్టుగా పీతర్ తను చేయి పట్టుకుని అది నీకు దూరం అవును కాక అని చెప్పాడు ప్రజలు. ఎందుకంటే ఏసయ్య ఏం చేస్తున్నాడు, ఏసయ్య ఏం చేస్తున్నాడు అక్కడ బోధిస్తున్నాడు ప్రజలు. ఎందుకంటే తనకు మరణము గురించి, తన యొక్క పునరుద్ధానం గురించి, అలాగే తను ఎలా ఒక చెరసాల్లో పడతాడు వాటి గురించి దేవుడు ఏసయ్య ఎవరితో అక్కడ శిష్యులతో బోధిస్తున్నాడు. ఇక్కడ మనం అక్కడ చూడగలుగుతాము ప్రజలు. అందుకే మనం చూసినట్టుగా అక్కడ ప్రత్యేకంగా ఎంచుకున్న వ్యక్తి ఎవరైతే పీతర్ ప్రజలు. అందరు శిష్యులు ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఎంచుకున్న వ్యక్తి ఎవరు, పీతర్ ప్రజలు. అందుకే మనం చూసినట్టుగైతే పీతర్ ఎటువంటిదిగా పీతర్కి 2 పుస్తకాలు కూడా ఏమని రాయబడి ఉన్నాయి ప్రజలు. ఎందుకంటే చదువు లేని ఒక వ్యక్తిగా ఉన్న పీతర్ ఉన్నారు ప్రజలు. దేవుని దృష్టిలో ఒక గొప్ప నాయకుడుగా దేవుడు తన చేశారు ప్రజలు. అందుకే మనం చూసినట్టుగైతే పీతర్ ఎటువంటిదిగా ఉన్నాడంటే నువ్వు నా ఒక ఏం చేయాలి ప్రజలు, నువ్వు ఒక ఈ యొక్క నువ్వే చేయి, ఈ గొర్రెలు నువ్వే చేయి నడిపించాలని దేవుడు అతనితో చెప్పినట్టు ఎక్కడ మనం చూడగలుగుతాం ప్రజలు. అందుకే మనం చూసినట్టుగా అయితే పీతర్ ఏం చెప్తారు, ఇవేమి నీకేం మాకు కలగకూడదని పీతర్ అతనితో చెప్పుతున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రజలు. అలాగే మనం చూసినట్టుగా అయితే ఏసు ఎక్కడ అలా గెత్సెమానలో ఉన్నప్పుడు ఆ ఒక విషయాలు అతనితో మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రజలు. ఇక్కడ అక్కడ చూసినట్టుగా దేవుడు తనకు బాహ్యతలో మనం మాట్లాడవచ్చు, అలాగే తన యొక్క వీక్నెస్ కూడా మనం ఏం చేసాం మాట్లాడవచ్చు ప్రజలు. అలాగే ఈ యొక్క విషయాలు దేవుడు ఏం చేశారు పీతర్తో మాట్లాడినట్టు దేవుడు అక్కడ చూడగలుగుతాం ప్రేసులు. ఎందుకంటే పీతర్ ఎటువంటిగా బలవంతుడుగా ఉన్నాడు ప్రేసులు. ఎప్పుడైతే ఏసయ్య తనతో ఉన్నాడు ప్రేసులు, ఆ శిష్యు ఒక పురోహితుడు ఒక శిష్యుడు వచ్చే ప్రేసులు, ఎప్పుడైతే బందీగా చేస్తున్న ప్రేసులు, అప్పుడు తన చెవుని కూడా కోయడానికి ఏం చేశారు పీతర్ కత్తి వెంటే తనకు చెవుని కూడా కోసినట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసులు. అందుకే మనం మొదటిగా చూసినట్టుగా పీతర్ ఒక ఎవరు బలవంతుడు ప్రజలు. ఆ బలవంతుడు ఏం చేసింది, ఏసయ్య ఎంచుకున్నట్టే కదా మనం అక్కడ చూడగలుగుతాం ప్రజలు. పీతర దూరం కొన్ని అద్భుత కార్యంలో దేవుడు చేసినట్టే కదా మనం చూడగలుగుతాం. అది అపోస్తల పౌరత్వంలో మనం చదివినట్టుగైతే మనకి అది తెలుస్తుంది ప్రజలు. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్టుగా పీతర్ ఒక డిసానిటీ ప్రజలు దేవుడికి ఏం చేయాలి నిరస్కరించాడు ప్రజలు. రెండోదిగా దేవుడికి తిరస్కరించడం మనం అక్కడ చూడగలుగుతాం. మొదటిగా మనం చూసినట్టుగా పీతర్ ఎటువంటి ఒక బలవంతుడుగా ఏమున్నాడు పిలవబడుతున్నాడు. రెండోదిగా తిరస్కరించిన ఒక పుత్రోసుగా కూడా పిలవబడుతూ ఉన్నాడు ప్రజలు. దానికి లూకాసు వార్త 22వ అధ్యాయం దానికి 24వ వచనంలో మనం 26వ వచనంలో మనం చదివినట్టుగా అయితే ఒక ఏమిటంటే ఒక శిష్యురాలు ఏంటి తనని చూసి చెప్పేది వాళ్ళందరూ ఎక్కడన్నారు చదవండి 22వ అధ్యాయం 56వ వచనం. ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ పీతరిని తిరస్కరించడం దగ్గర మనం చూడగలుగుతాం ప్రజలు. ఎవరికి ఏసయ్య ప్రజలు. అందుకే అతను అన్ని విధాలు మనం చూసి ఒక శిష్యురాన్ని మనం చూసినట్టుగైతే వాళ్ళందరూ ఏం చేసి కూర్చుండి ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక మంట వెలిగించుకున్నారు ప్రజలు. అందుకే ఏంటంటే ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ప్రజలు. అందుకే చూసినట్టుగైతే వాళ్ళందరూ కూర్చుని క్యాంప్ ఫైర్ అంటారు ప్రజలు. వాళ్ళందరూ కూర్చుని అయితే మంట వేసుకున్నాడు. అక్కడ ఒక కుమార్తె మాత్రం, ఒక దేవుని కుమార్తె మాత్రం చెప్పి చూసింది ఏమంటే ఇతను కూడా ఎవరితో ఉండేవారు, ఏసయ్యతో ఉండి నడుచుకునేవారు ప్రజలు. అలా అప్పుడు కూడా ఏం చేస్తారు, అప్పుడు కూడా చూసినట్టుగైతే అతను చెప్పిన మాటలు ప్రజలు, అతను ఎవరో నాకు తెలియదు అని అతను చెప్తారు ప్రజలు. దానికి 20 57వ వచనంలో చూసినట్టుగా
అతను చెప్తారు నేను అతన్ని ఎరగడు అని ఏం చెప్తారు చెప్పుతాడు ప్రిన్స్ ఎవరు పేతురు చెప్పుతాడు ప్రిన్స్ ఎందుకంటే అక్కడ ఒక అమ్మ ఒక ఆ పాప ఏం చేయదు గుర్తు పెట్టింది ఇతను కూడా ఎవరు యేసయ్యతో నడిచిన ఒక శిష్యుడు ప్రిన్స్ ఇతను ఏం చేయదు దేవుడికి తిరస్కరించిన అక్కడ చూడగలుగుతాం ప్రిన్స్ అది దేవుడికి తెలియదు అన్నట్టుగా అక్కడ చూసినట్టు ఎక్కడ మనం అక్కడ చూడగలుగుతాం ప్రిన్స్ అందుకే ఉదయాన్నం మనం చూసినట్టుగా అయితే ప్రిన్స్ పీతరు దేవుడు ఏం చేయాలి అన్ని విభాగాల్లో ఏం చేయాలి దేవుడు అతనికి సకల ఒక అధికారం దేవుడు ఏం చేయాలి పీతరికి కలగ చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రిన్స్ అన్నింటిలో ఏమో దేవుడు అతన్ని ఏం చేశారు ఒక గొప్పగా ఉంచినట్టే ఇక్కడ మనం అక్కడ చూడగలుగుతాం ప్రిన్స్ అందుకే అక్కడ చూసినట్టుగా పీతర్ ఎవరు దేవుడికి తిరస్కరించినట్టుగా మనం అక్కడ దేవిగా మనం అక్కడ వచనాలు మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులో అందుకే మనం చూసినట్టుగా పీతర్ ఎటువంటిగా ఉన్నాడంటే దేవునికి తిరస్కరించిన ఒక వ్యక్తిగా ఉన్నాడు పీతర్ ఉన్నాడు ప్రేసులో అందుకే ఇక్కడ లూకోస్ మనకి చెప్తున్న మాట లూకో రచించిన చెప్తున్న మాటలు ఏమంటే పీతర్ ఎటువంటిగా ఉన్నాడంటే దేవుని కూడా దూరమైన ఒక వ్యక్తిగా ఉన్నాడు పీతర్ ఉన్నట్టుగా సార్ మనం చూడగలుగుతాం ప్రేసులో హల్లెలూయా అందుకే ఉదయాన్నం మనం చూసినట్టుగా దేవుడిని తెలియదు అని చెప్పిన ఒక వ్యక్తిగా ఉన్నాడు పీతర్ ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులో ఎందుకంటే ఒక కుమార్తె ఏం చేసి గుర్తుపట్టింది ఏమంటే పీతర్ కూడా ఎవరితో ఉన్నాడు దేవునితో ఉన్నాడు ప్రేసులో పీతర్ కూడా ఎవరితో దేవుడితో ఒక గుంపులో ఉన్నాడు ప్రేసులో పీతర్ కూడా దేవునితో సువార్తన చేశారు ప్రేసులు చివరికి చెప్పిన మాట పీతర్ దేవునికి తిరస్కరించినట్టు ఎక్కడ మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులో హల్లెలూయా అందుకే చూసినట్టయితే పీతర్ దేవునితో నడుచుకొని ఉన్నాడు ప్రేసులో పీతర్ వేసే అన్ని ఒక స్వార్థల్లో పాల్గొని ఉన్నాడు ప్రేసులో పీతర్ అన్ని దేవుడి అభివృద్ధి క్రియల్లో కూడా దేవుడు ఏం చేస్తే పాల్గొని ఉన్నాడు ప్రేసులో నేను చివరిగా చెప్పిన మాటలు ఏమంటే అతను ఇతను ఎవరు కూడా దేవుడు తెలియనట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసులో అందుకే చూసినట్టుగైతే రెండోదిగా పీతర్ ఎటువంటిగా ఉన్నాడా తిరస్కరించిన ఒక పీతరుగా ఉన్నాడు ప్రేసులో మూడోదిగా మనం చూసినట్టయితే పీతర్ అయితే రికవరీ చేసుకున్నాడు ప్రేసులు రికవరీ అలాగేమంటే అన్నింటిని తిరిగి పొందుకున్న ఒక పత్రోసుగా ఉన్నాడు ప్రేసులో అన్నింటిని తిరిగి పొందుకుని ఒక బలవంతుడిగా తయారన్న పత్రోసుగా ఉన్నాడు ప్రేసులో ఏసయ్య కాదు నేను మాత్రమే ప్రయాణం అవుతాను ప్రేసులు ఏసయ్య గురించి ప్రేసులు అందుకే మనం అపోస్తల ప్రవర్తన చూసినట్టుగా తన ఒక ప్రయాణం మనం చూసినట్టుగా అయితే ప్రేసులు ఏసయ్య గురించి నేను ప్రయాణం అవుతాను ప్రేసులు ఎక్కడ ఆగిపోయిన ఒక సువార్త నేను మొదల పెడతాను ప్రేసులు ఎక్కడ నేను పరిశుభాత్మ నేను దిక్కు తీస్తాను ప్రేసులు అది మనం చూసినట్టుగా మూడవ ఉద్యోగం మూడవ తీరు అన్నింటినీ సరసవంగా చేసిన ఒక పత్రోసును మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులు ప్రేసులు మొదటిగా మనం చూసినట్టే పుత్రోసు ఏదైతే బలవంతుడుగా ఉన్నాడు ప్రేసులు రెండోదిగా చూసినట్టే దేవుణ్ణి తిరస్కరించిన ఒక పుత్రోసుగా ఉన్నాడు కానీ మూడోదిగా చూసినట్టే అన్నింటినీ ఏం చేసి రిక్వైర్ చేసిన ఒక పుత్రోసుగా ఉన్నాడు ప్రేసులు హల్లెలూయా తన యొక్క జీవితం ఎటువంటి ఇరిగిపోయిన ఒక జీవితంగా ఉన్నది ప్రేసులు కానీ అతను అలాంటి ఒక స్థితిలో ఏంటి తనకు తాను పశ్చాత్తాపము పడి ప్రేసులు అతను తాను రికవరీ చేసుకునే ఒక తన హృదయాన్ని ఏం చేస్తాడు మరలా ఒక మొదటి ఒక హృదయముగా చేసుకుని తనకు తాను బాగు చేసుకుని ప్రేసులు ఎప్పుడైనా దేవుని కొరకు నేను ఏం చేశాను ప్రయాణం అవుతానని దేవునితో చెప్పడం జరిగినది ప్రేసులు అందుకే మూడోదిగా మనం చూసినట్టే రిక్వైర్ చేసుకున్న ఒక ప్రేసులు అంటే అన్నింటికి నార్మల్ గా చేసుకున్న ఒక పుత్రోసుని గురించి మనం అక్కడ చదువుతాం ప్రేసులు యోగ సువార్త 21 వచనాలు మనం చూసినట్టుగా అయితే ప్రేసులు అందులో చూసినట్టుగా అయితే అతను ఏం చేయాలి చేపలు పడుతున్నాడు ప్రజలు అన్నింటినీ వదిలేసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు ప్రజల మీద దేవుడు వద్దు ప్రజలు ఎవరు వద్దు ప్రజలు అన్నింటినీ మర్చిపోయింది తన చేపలు పట్టడం మళ్ళీ అయితే పాత స్థితికి వెళ్ళిన ఒక పీతర్ని కూడా మనం ఏం చేస్తాం మనకు చూడగలుగుతాం ప్రేసులు అందుకే 20 వచ్చిన మనం చూసినట్టుగా అయితే ప్రేసులు ఏస ఎప్పుడైతే పునరుద్ధానం అయ్యాడో ఏసే మరులా తన దాడికి ఏం చేయాలి రావడం అక్కడ జరిగినది ప్రేసులు అందుకే దేవుడు ఎందుకు ఏసే మూడు ఒక క్వశ్చన్ దేవుడు అతనికి ఏం చేయాలి అడగడం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు తనని అడిగిన ఒక ప్రశ్న అక్కడ మనం చూడగలుగుతాం ప్రేసులు ఎందుకంటే ముందుగా తిరస్కరించిన పీతర్ ఏం చేస్తే నాకు 3 సార్లు ఎవరు తెలియదు కాబట్టి ప్రేసులు అందుకే ఇప్పుడు దేవుడు మరలా తనని చేతిని పట్టుకుంటున్నాడు ప్రేసులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేసులు అందుకే నువ్వు నన్ను ప్రేమించినట్టుగా అయితే నువ్వు ఒక నాకు గుర్రెలు నువ్వే చేయి
నడిపించు అని చెప్పడం. అందుకే ఈరోజు చెప్పిన మాటలు ఏమంటే మన ఒక జీవితం కూడా ఎటువంటిదిగా ఉన్నది ప్రేసనమే, మనం అన్నింటిలో బలముగా ఉంటాము ప్రేసలో. అందుకే మనం చూసిన దగ్గర చివరిగా పత్రోసుకి అడిగిన మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు తనతో అడగడం జరిగినది ప్రేసలో. అందుకే చెప్పిన మాటలు ఏమంటే ఇరిగిపోయిన హృదయాన్ని దేవుడు కలగ చేస్తాడు ప్రేసలో. అందుకే ఈరోజు చెప్పిన మాటలు ఏమైంది ప్రే, ఇరిగిపోయిన దానికి దేవుడితో మార్గం ఏం చేస్తా తెరవబడి ఉన్నాడు ప్రేసలో. ఎరిగిపోయిన దానికి దేవుడి ఒక గొప్ప మార్గము తెరబడిచి ఉన్నాడు ప్రేసల. అందుకే మనం చూసినట్టుగైతే హృదయాలు అన్నిట్లో దేవుడు పీతలు అన్నిట్లో బాగానే ఉన్నాడు, కానీ చివరికి వచ్చిన తనకు తాను ఏం చేశారు దేవునికి దూరమైనట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసల. అందుకే చివరిగా చూసినట్టుగా తనకు తాను ఏం పశ్చాత్తాపము పడి ప్రేసలు తనకు తాను ఏం చేశారు కుంగిపోయే దేవుని మళ్ళీ నడిచినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రేసల. అందుకే ప్రతిరోజు అర్థం చేసుకుని ఏమనగా ప్రేసలు, నేను ఒక మట్టి ఒక పాత్రగా ఉన్నాను ప్రేసలమే. ఎరిగిపోయిన ఒక పాత్రను ఎవరు దేవుడు మరలా ఏం బాగు చేయగలడు ప్రేసలు? ఎరిగిపోయిన దాన్ని దేవుడు మరలా ఏం చేయగలడు? దేవుడు దాన్ని ఏం చేయ మరలా దాన్ని ఏం చేయగలడు? దేవుడు దాన్ని దేవుని నేర్పించగలడు ప్రేసలు. అందుకే చెప్పిన మాటలు ఏమంటే ప్రేసలు, పితృస్ అన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడు ప్రేసలు, పితృస్ తన తన జీవితాన్ని మార్చుకున్నట్టు మనం ఒక చూడగలుగుతాం ప్రేసలు. అందుకే మనం చూసినట్టుగా ప్రేసలు ప్రతిరోజు తన జీవితం లేదు అన్ని మార్చుకున్నట్టుగా చూడగలుగుతాం. మొదటి నిలుచుచున్నారని తలంచుకున్న వారు కలుపు గుండునట్లు జాగ్రత్తగా చూచుకున్న వారిని. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది ముందు సంభవింపలేదు. ఏవు నమ్మదగిన వాడు మీరు కలిగింపాన్ని కలిగినాక కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపాలి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. మొదటి కొంచెం 10:12 వచ్చిన అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. మొదటి కొద్ది 10:12 వచ్చిన మొదటి 10:12 వచ్చిన అందుకే నువ్వు ఎక్కడ నిలబడ్డా ఏం చేయాలి, పడకుండా ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకోమని ఇక్కడ చెప్పుతూ ఉన్నది ప్రేసులు. అందుకే మనం పీతరికి మనం ఆ గురువు జ్ఞాపకం చేసినట్టయితే తనకు విశ్వాసం లేదు, పడిపోయిన ఒక స్థితిలో ఉన్నాడు ప్రేసులు. కానీ అతనితో జ్ఞాపకం చేయబడి ఏమైతే నువ్వు పడిపోయిన ఒక స్థితిలో కాదు, జాగ్రత్తగా నువ్వు ఏం చెప్పి నువ్వు నిలబెట్టుకో మన చూతన చేసుకున్నా చెప్పుతూ ఉంటుంది ప్రేసులు. అందుకే మనం చూసినట్టుగా అయితే ప్రేసులు మన న్యూస్లో కూడా మనం చూసినట్టుగా అయితే ప్రేసులు టర్కీలో ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ప్రేసులు అది కొద్ది శకం ఏమైంది, 100,000 ప్రాణాలకు ఏమైంది చనిపోయినట్టుగా మనం అక్కడ న్యూస్ లో చూస్తాం ప్రేసులు. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి సూచన చేస్తున్న ఏమైంది ప్రేసులు, 12 వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో ఏం చేయాలి
పడకుంటేమో అని జాగ్రత్త పడమని దేవుడు ఒక వచనంలో చెప్పుతూ ఉన్నది ప్రేసుల హల్లెలూయా. అందుకే మనం చూసినట్టుగా ఇప్పుడు టర్కీలో ఎప్పుడైతే భూకంపం ఇప్పుడు 2023 అనుకుంటున్న ప్రేసులు అది ఇక్కడ 5-6 నిమిషాలు మాత్రమే వచ్చింది ప్రేసులు, కానీ ఏమో దేశాన్ని అయితే కదలింప చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులు. అందుకే మనకి ఈ లోకంలో ఏమైనా మనకి కదిలింప చేయొచ్చు ప్రేసులు. అందుకే దేవుడు ఒక వాక్యం చే నువ్వు పడకుండా ఏం చే జాగ్రత్త పడమని దేవుడు ఒక వాక్యం చెప్పుతూ ఉన్నది ప్రేసులు. అందుకే మనం చూసిన ప్రతి రోజు ఎప్పుడైతే పడిపోయాడో ప్రేసులు దేవుడు తనకు మళ్ళా ఏం చే జాగ్రత్త పడుతూ ఉన్నాడు ప్రేసులు. ప్రతి రోజు ఎప్పుడైతే అన్నిటి కోల్పోయాడో ప్రేసులు అప్పుడు తనకి దేవుడు మళ్ళా ఏం చే తిరిగి పొందుకోవడానికి దేవుడు తన శక్తిని కలగబోతూ ఉన్నాడు ప్రేసులు. అందుకే మనం చూసినట్టుగైతే దేవుడు అతన్ని మళ్ళా పాప స్థితి మళ్ళా స్థితికి దేవుడు తీసుకురావాలని దేవుడు అతను చెప్పుతూ ఉంటాడు ప్రేసులు. అందుకే యోహాను 21 మనం చూసినట్టుగా దేవుడు తనకి అడిగిన 3 ప్రశ్నలు దేవుడు అడిగిన ఏమనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేసులు. నువ్వు నన్ను ప్రేమించినట్టుగా అయితే ప్రేసులు ఈ యొక్క ఏం చేయాలి ప్రేసుల నువ్వు నన్ను ప్రేమించలేదు ఈ యొక్క గొర్రెలు నువ్వు ఏం చేయదు వ్యాపారని దేవుడు తనతో అడిగినట్టుగానే మనం చూడగలుగుతాం ప్రేసుల. అందుకే మనం చూసినట్టుగా దేవుడు ఏసు ఎంతగా తనని ఏం చేయదు నమ్మిన ఒక వ్యక్తిగా ఎవరు పీతరు ఉన్నాడు ప్రేసుల. పీతరు ఎటువంటిదిగా ఉన్నాడంటే దేవుడితో క్లోజ్గా నడిచిన ఒక వ్యక్తిగా పీతరు ఉన్నాడు ప్రేసుల. తనతో మనం చూసినట్టుగా దేవుడు పీతరు ఒక మంచి భాగ్యుడు ఏమంటే దేవుడితో ఏకంగా ప్రార్థనతో పాల్గొన్న వ్యక్తిగా పీతరు ఉన్నాడు ప్రేసులు. పీతరు నీటిపై నడిచిన ఒక వ్యక్తిగా ఉన్నాడు ప్రేసులు. పీతరు ఏమంటే దేవునితో అన్ని ఒక తనొక తను చేసిన స్వస్థతలు అన్ని తనొక స్వార్థలు అన్నిట్లో పీతరు ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులు. కానీ అక్కడ మనం చూసినట్టే మళ్ళీ ఇక పీతరు దేవునితో బలపరుచున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులు. అందుకని చెప్పిన మాటలు ఏమంటే నువ్వు ఎక్కడైతే నువ్వు నిలబడ్డావు ప్రేసులు నువ్వు కదిలి పడిపోకుండా నుంచి పడిపోకుండా నువ్వు నుంచి జాగ్రత్త పట్టుకోమని చెప్తూ ఉన్నాడు ప్రేసులు. అందుకే మనం చూసినట్టుగైతే పత్రోసు మనకి చెప్పబడుతున్న మాటలు ఏమంటే నువ్వు నిన్ను నువ్వు ఏం చేయదు దేవుడు అది సమర్పించుకోమని పీతరు మనకి చెప్తూ ఉన్నాడు ప్రేసులు. అందుకే మొదటి పీతరు 5 ఉద్యమం మనకి చదివినట్టుగైతే ప్రేసులు మనకి పీతరు మనకి చెప్తూ మాట్లాడి నిన్ను నువ్వు ఏం చేయ సమర్పించుకోక నిత్య ఒక రాజ్యం నీ కొరకు ఏర్పడితే ఉన్నది ప్రేసులు. అందుకే నిత్య ఒక జీవితం నీ కొరకు ఏర్పడితే ఉన్నది ప్రేసులు. అందుకే నేను చెప్పబోయే మాటలు ఏమనగా ప్రేసులు ఎలాగైతే దేవుడు తన దేవుడి దేవుడు పీతరు ఎలాగైతే ఒక గొప్పగా బలవంతుడుగా ఉన్నాడు ప్రేసులు. పీతరు ఎలాగైతే దేవునికి తిరస్కరించాడు ప్రేసులు తనకు తాను తెలుసుకొని పీతరు మరలా తనకు దేవుని వంటి నడుచుకొని ఉన్నాడు ప్రేసులు. తనకు తాను ఎలాగైతే పునరుద్ధానం చేసుకున్నాడు ప్రేసులు. ఈరోజు కూడా దేవుడు మనకు కూడా అలాగే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేసులు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రేసులు మనకు జీవితం విరిగిపోయిన ఒక జీవితంలో ఉన్నాక దేవుడు మనకి గొప్ప ఒక మార్గం అయ్యి ఉన్నాడు ప్రేసులు. ప్రేసులో అందుకే ఇరిగిపోయిన ఒక పాత్రని ప్రేసులో ఆ పాత్రని బాగు చేసిన వాడికి ఇస్తే తను ఎలాగ ఇరిగిపోయిన పాత్ర మరలా బాగు చేస్తాడు. అలాగే మనకు మనం దేవుని వంటి సమర్పించుకుంటే దేవుడు మనకి అన్ని నేర్పిస్తాడు ప్రేసులు. అందుకే చెప్పిన మాటలు ఏమనగా ప్రేసు పీతరు ఎలాగైతే దేవునికి తిరస్కరించాడు ప్రేసులు తనకు హృదయాన్ని ఎలాగైతే తన భంగి అది ఇరిపి కఠినంగా చేసుకున్నాడు ప్రేసులు. తనకు తాను పశ్చాత్తాప పని దేవుని వందు సమర్పించుకునే ప్రేసులు. హరే తనక తను ఏమి లేనన్న అనుకునే ప్రేసులు ఉన్నప్పుడు ప్రేసులు దేవునికి మాత్రం ఏముంది ప్రేసులు తనకు దృష్టిలో మాత్రం ఏముంది ఇతను మాత్రం పనికి వచ్చిన ఒక పాత్రగా ఈ దేవుడిని కలగ చేశాడు ప్రేసులు. దేవుడు అతనికి తను ఏం చేశాడు ఒక ఆత్మికంగా ఏం చేశాడు బలపరిచినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులు. అందుకే చెప్పిన మాటలు ఏమంటే మనకి మనం ఏం చెప్పి దేవుని అంతా సమర్పించుకుంటా ప్రేసులు. దేవుని ఉద్దేశం ఏమిటి మన పట్ల ఉన్నది ప్రేసులు. దేవుని చిత్తం ఏమిటి మన పట్ల ఉన్నది ప్రేసులు. ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనకి నడిపించే ఒక దేవుడికి ఏమన్నా మనకు దేవుడు ఉన్నాడు ప్రేసులు. మనకి బలపరిచే ఒక దేవుడిగా ఉన్నాడు మనకు దేవుడు ఉన్నాడు ప్రేసులు. అందుకే ఇలా చెప్పిన మాటలు ఏమంటే మనకు మనం ఏం చేయాలి దేవుడిని సమర్పించుకోవాలి ప్రేసులు. అలాగే అందుకే చెప్పిన మాటలు ఏమంటే పితృస మూడు విషయాలు చెప్పిన ఏమంటే పితృస ఒక మంచి బలవంతుడుగా ఏమన్నాడు పీతరు ఉన్నాడు ప్రేసులు. రెండోదిగా తన దేవునికి
తిరస్కరించిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ప్రేసర్ మూడోదికి ఏంటి అన్ని ఏంటి ముందుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. పీతర ఉన్నాడు ప్రేసర్. అదే ప్రేసర్ అదే తనకు తన తప్పులు తెలుసుకొని దేవుని సమర్పించుకొని ప్రేసర్ తనకు తన రికవరీ చేసుకున్న ఒక పీతర్ మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేసర్ ఆమె తిరిగి ఏం చేసాం దేవుని యొక్క గొర్రెని పట్టుకున్న పీతరుగా ఉన్నాడు ప్రేసర్. అలాగైతే మనం కూడా దేవుని మందు మనకు మనం సమర్పించుకున్నాం దేవుడు మనకి ఇవి కొన్ని కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మనకి దీవించుకున్నాం. మంచి వాక్యాలు విన్నారుగా సంతోషంతో దేవుని ప్రభానికలు వేసుకున్నాం అందరు దేవుని చంద్రుడు నిల్చుని ప్రార్థన చేద్దాం.